It wrapped around your soul with no control. Hi friends, welcome back to my channel. Name is Ashokni. Hello, Narandru. Bonner Gada. నేను అయితే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించే ప్లేస్ డెడ్ సీ మష్రూమ్స్ అనమాట. డెడ్ సీ మష్రూమ్స్ అంటే ఇక్కడ ఉప్పుతో మష్రూమ్స్ కింద ఫామ్ అయినాయి ఈ ప్లేస్లో, అందుకే ఈ ప్లేస్కి డెడ్ సీ మష్రూమ్స్ అని పేరు వచ్చింది. ఇది ఆకాశంలోని చూసినప్పుడు సేమ్ పుట్టగొడుకులు లాగా ఉంటాయి అనమాట, పైనుంచి చూసినప్పుడు దాని ఆకారం కానీ ఆ సాల్ట్ ఫార్మేషన్ కానీ, అందువల్ల ఈ ప్లేస్కి అవి వచ్చింది. కానీ ఇంత పెద్ద ఫేమస్ ఏం కాదు, కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. వర్త్ ఇట్ చూడడం, ఒకసారి చూడడంలో తప్పేం లేదు. ఇలాంటి ప్లేస్ను చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. యాజ్ యూజువల్గా మేము తెలవే నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చేరుకోవడానికి సుమారుగా 4 గంటలు టైం పట్టింది. నేను టూర్ బస్సులో వచ్చాను కాబట్టి త్వరగా వచ్చేయగలిగాం. అదే సిటీ సర్వీస్ అయితే 2 బస్సులు మారాలి. సెంట్రల్ తెలవే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 469 ఎక్కాలి, ఆ తర్వాత 384లోకి మారాలి. 6 గంటలు టైం పట్టింది. అదే ట్యాక్సీ అయితే త్వరగా వచ్చేస్తాం, కానీ చాలా ఎక్స్పెన్సివ్. 600 నుంచి 700 షెకెళ్ళు తీసుకుంటారు, అంటే మన కరెన్సీలో 13,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. బస్సు అయితే చీపే కానీ చాలా టైం పట్టేస్తుంది. బస్సు అయితే 40 షెకెళ్ళు అయిపోతుంది, అంటే మన కరెన్సీలో సుమారు 700 రూపాయలు పడుతుంది. అదే ఎయిర్పోర్ట్ నుంచి అయితే డైరెక్ట్ బస్సు ఉంది 388 అని, దాంట్లో ఎక్కిన డైరెక్ట్ వచ్చేసాం కాబట్టి 7 అవర్స్ దగ్గర పట్టేస్తుంది. ఇక్కడ ఏరియాకి 0.5 కిలోమీటర్ దూరంలో హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే హోటల్స్లో ఉండటం కన్నా హాస్టల్లో ఉండడం బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే హోటల్స్లో అయితే ఎక్కువ అవుతుంది, హాస్టల్స్లో తక్కువ అవుతుంది. హోటల్లో అయితే సుమారుగా ఒక్క నైట్ స్పెండ్ చేయడానికి 15-20K దగ్గర దగ్గర ఖర్చు అవుతుంది. అదే హాస్టల్ అయితే 100 షెకెల్స్లో పూర్తిపోద్ది, అంటే మన కరెన్సీలో 2,200. ఎంత లేదన్నా ఒక రోజుకి ఇక్కడ స్పెండ్ చేయడానికి కనీసం 20K అన్నా ఖర్చు అవుతుంది. ప్లేస్ని డెడ్ సీ అని ఎందుకంటారంటే ఇందులో ఎలాంటి జీవరాశి బతకలేదు కాబట్టి డెడ్ సీ అని పిలుస్తారు, అదే మృత సముద్రం అంటారు. బట్ దీనివల్ల మనుషులకు మాత్రం చాలా ఉపయోగం. ఎనీహౌ నేను చాలా మంచి ప్లేస్ చూపించాలనుకుంటున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఎవరికైనా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్స్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా చెప్తాను. ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడికి. ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. చూడాల్సిన ప్లేస్లు ఇవి. Around your soul with no control, you can't breathe when you're drowning underwater. There's so much water. I'll run, I'll hide. Darkness always clouds my mind. If you like my video, please like, share, subscribe. Thank you so much for watching.